పరువు నష్టం కేసులో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీకి ముంబైలోని కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 15,000 పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది. మాజీ ఎంపీ ఏక్నాథ్ గైక్వాడ్ షూరిటీ ఇచ్చారు. జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య గురించి గతంలో రాహుల్ మాట్లాడుతూ బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలే హత్యకు కారణమని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రాహుల్పై ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త పరువు నష్టం దావా వేశారు. బెయిల్ లభించిన అనంతరం రాహుల్ గాంధీ కోర్టు హాల్ నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. తనపై దాడి జరుగుతుందని, అయితే ఈ పోరాటాన్ని తాను ఎంజాయ్ చేస్తున్నానని చెప్పారు. తనది సిద్ధాంతాలతో కూడిన పోరాటమని చెప్పారు. కోర్టులో తాను ఏమీ మాట్లాడలేదని, విచారణకు హాజరు కావడానికి మాత్రమే వచ్చానని తెలిపారు. कल जो भी कहना था मैंने अपने नोट में कह दिया है. बहुत बहुत धन्यवाद. थैंक यू. बिल्कुल जारी रहेगी और जोरों से चलेगी. जैसे पिछले 5 साल में लड़ा ना, उससे 10 गुना ज्यादा.